जय तेलंगाना, जोहार वायसार, कुर्मेड ग्रामस्थुलकु, चुटुपक्कलनुंच वच्चिना प्रति अक्कु प्रति चेल्लिकी प्रति अन्नकु प्रति तम्मुडिकी प्रति अम्मकु प्रति अय्यकु मी राजशेखर रेड्डी बिड्ड मी शर्मिल शिरस्सु वंचि चेतुलु जोडिंचि मनस्फूर्तिगा नमस्करिंचुकुंटुंदि। वैएस राजशेखर रेड्डी बिड्डनु नेनु वैएस राजशेखर रेड्डी गारु 5 संवत्सरालु मुख्यमंत्रिगा उन्नारु। ఆ 5 ఏళ్ళు ఎంత అద్భుతంగా పరిపాలన చేశాడో ఒక్కసారి గుర్తు చేస్తాం। రైతులకు ఎంత మంది ఉంటే అంత మంది రైతులకు రుణమాఫీ చేశాడు। ఉచిత విద్యుత్ ఇవ్వాలని మొట్టమొదట ఆలోచన చేసింది వైఎస్ఆర్ గారు। రైతుకి రాబడి పెంచాడు, ఖర్చుని తగ్గించాడు, వ్యాపారాన్ని పండుగ చేశాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు। రైతులకు మహిళలకు పావలా వడ్డీకే రుణాలు ఇస్తే ఆ రోజుల్లో ఎంతో మంది మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడకోగలిగారు। పేదింటి పిల్లలు గొప్ప చదువులు చదువుకోకపోతే ఆ కుటుంబాలు ఎప్పటికీ పేదరికం నుంచి బయటికి రావని, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్న భరోసా కల్పిస్తే ఎంతమంది పేదింటి పిల్లలు గొప్ప చదువులు ఉచితంగానే చదువుకొని ఈ రోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు। ప్రపంచంలో ఏ నాయకుడు ఆలోచించలేదు, ఏ దేశంలో ఆలోచించలేదు, పేదవాడి ఇంట్లో జబ్బొస్తే ఏమిటి పరిస్థితి అని ఎవరూ ఆలోచించలేదు। కానీ ఒక వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మాత్రం ఆలోచన చేశారు। పేదవాడి ఇంట్లో జబ్బొస్తే ఆ కుటుంబం అప్పులు పాలైపోతుంది కదా, అది తనకు ఇష్టం లేదని రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే ఎంతమంది పేద ప్రజలు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి ఉచితంగానే వైద్యం చేయించుకొని ఆరోగ్యాన్ని పొందారు। కుయి 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 అని వచ్చే 108 ఫోన్ చేసిన 20 నిమిషాలకు పేదవాడి ఇంటి ముందు ప్రత్యక్షమయ్యేది। సొంత ఇంటి కలను 46 లక్షల మందికి నిజం చేసి చూపాడు రాజశేఖర్ రెడ్డి గారు। ఒకటి కాదు, రెండు కాదు, ప్రతి వర్గం గురించి ఆలోచన చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మాత్రమే। రాజశేఖర్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఆ 5 ఏళ్లలో ఒక్కసారి కూడా ఒక్క రూపాయి కరెంట్ ఛార్జీలు గాని, గ్యాస్ ఛార్జీలు గాని, బస్ ఛార్జీలు గాని, వాటర్ బిల్లు గాని ఏ ఛార్జీలు పెంచకుండానే, ఏ ఒక్క ఛార్జీ పెంచకుండానే అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అద్భుతంగా చేసి చూపించిన రికార్డు ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు। యువతకు ఉద్యోగాలు ఇచ్చే విషయంలో రాజశేఖర్ రెడ్డి గారు 2004, 2006, 2008 మూడు సార్లు నోటిఫికేషన్లు ఇచ్చి లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారు। ప్రైవేట్ రంగంలో కూడా దాదాపు 11 లక్షల ఉద్యోగాలను సృష్టించాడు రాజశేఖర్ రెడ్డి గారు। కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇచ్చి స్వయం ఉపాధి కల్పించి లక్షల మంది జీవితాలను నిలబెట్టాడు రాజశేఖర్ రెడ్డి గారు। అది కదా ఒక ముఖ్యమంత్రి పనితనం అంటే, అలా కదా ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేయాల్సింది। ప్రతి వర్గం గురించి ఆలోచన చేశాడు, మనసు పెట్టి ఆలోచన చేశాడు, మనసు పెట్టి వాళ్ళ కోసం పనిచేశాడు, సేవ చేస్తూనే చనిపోయాడు। కానీ ఇప్పుడు ఉన్నాడు ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ప్రజల గురించి ఆలోచన చేస్తున్నాడా, యువత గురించి ఆలోచన చేస్తున్నాడా? ప్రతి వర్గాన్ని మోసం చేశాడు కేసీఆర్ గారు। రైతులకు రుణమాఫీ అని చెప్పి రైతులని మోసం చేశాడు కేసీఆర్ గారు। కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అని చెప్పాడు, విద్యార్థులని మోసం చేశాడు కేసీఆర్ గారు। ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పాడు, లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పాడు, నిరుద్యోగులను మోసం చేశాడు కేసీఆర్ గారు। డబుల్ బెడ్రూమ్ ఇల్లిస్తానన్నాడు, అల్లుడొస్తే ఎక్కడ పడుకోవాలి అని అన్నాడు, అందరినీ మోసం చేశాడు కేసీఆర్ గారు। 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు ఎస్సీ ఎస్టీలకు, ఇచ్చాడమ్మా? ఎవరికైనా 3 ఎకరాల భూమి వచ్చిందా? ప్రతి వర్గాన్ని మోసం చేశాడు। ఎస్టీలకు, మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తానని మోసం చేశాడు కేసీఆర్ గారు। ఒక్కటంటే ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు కేసీఆర్ గారు, ప్రతి వర్గాన్ని మోసం చేశాడు కేసీఆర్ గారు। 7 ఏళ్లలో 8,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా పట్టించుకోలేదు, 100ల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా దున్నపోతు మీద వాన పడినట్టు కనీసం చలనం కూడా లేదు కేసీఆర్ గారిలో।
కేసీఆర్ గారు నిర్లక్ష్యం వల్ల మన రాష్ట్రము నిరుద్యోగంలో అత్యధికంగా ఉన్న రాష్ట్రాలలో మన రాష్ట్రం ఈరోజు ఒకటి. 7 ఏళ్లలో 4 ఇంతలు పెరిగింది నిరుద్యోగం. 54 లక్షల మంది యువత మాకు ఉద్యోగాలు కావాలి అని ప్రభుత్వం దగ్గరే దరఖాస్తు చేసుకున్నారు. ఇక దరఖాస్తు చేసుకొని వాళ్ళు 8 లక్షల మంది ఉన్నారో అసలు లెక్కే లేదు. ఈ ప్రాంతానికి మాత్రం కేసీఆర్ గారు ఏం చేశారు, నల్గొండ ప్రాంతాన్ని వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రేమించాడు కనుక ఫ్లోరైడ్ ప్రాంతమని ప్రత్యేకంగా ప్రేమించాడు. ముఖ్యమంత్రిగా ఉండి 5 సంవత్సరాలలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు నల్గొండ జిల్లాకు ఎన్నిసార్లు వచ్చారో తెలుసా, 30 సార్లు వచ్చాడు. కేసీఆర్ గారు ఎన్నిసార్లు వచ్చాడు నల్గొండ జిల్లాకు? కేసీఆర్ గారు ఎన్నిసార్లు వచ్చాడు? ఉప ఎన్నికలు ఎక్కడైనా ఉన్నాయి అంటే అప్పుడు మాత్రమే, అక్కడ మాత్రమే ప్రత్యక్షమవుతాడు కేసీఆర్ గారు. ఈరోజు ఎస్ఎల్బిసి కాలేదంటే, డండి కాలేదంటే, నాగుల గండి కాలేదంటే దానికి కారణం ఎవరు? ఈరోజు ఇవన్నీ పూర్తి చేసుకోగలిగి కూడా చేసుకోలేదంటే దానికి కారణము కేసీఆర్ గారు. ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రాజెక్టులన్నీ ఈ పాటికి పూర్తయిపోయాయి. కానీ ఈ రోజుటికి కూడా ఈ ప్రజలు బోర్ల మీదనే ఆధారపడుతున్నాడు, ఈ రోజుటికి కూడా వర్షం మీదనే ఆధారపడుతున్నారు. కటిక పేదరికం ఉన్న ప్రాంతం ఇది. ఆఖరికి పుట్టిన బిడ్డలను కూడా అమ్ముకుంటున్నారంటే ఎంత పేదరికం ఉందని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. పని లేకనే కదా, పని లేకనే కదా, పేదరికం వల్లనే కదా పుట్టిన బిడ్డలను కూడా అమ్ముకుంటున్నారంటే కారణం కేసీఆర్ది కాదా? కేసీఆర్ కు బాధ్యత లేదా? ఈ ప్రాంత ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత కేసీఆర్ కు లేదా? కానీ ఏ రోజైనా పట్టించుకున్నాడా కేసీఆర్ గారు? ఒక్కసారంటే ఒక్కసారైనా మీ వైపు తిరిగి చూశాడా కేసీఆర్ గారు? మంచోడు మంచోడంటే మంచం కోళ్ళు ఎత్తుకుపోయాడట కేసీఆర్ లాంటి వాడు. ఉద్యమకారుడు కదా అని పాలన 2 సార్లు కేసీఆర్ గారి చేతిలో పెడితే ఏం చేశాడు? తెలంగాణ ప్రజలను నట్టేట ముంచేశాడు కేసీఆర్ గారు. ఈరోజు మంగళవారం గనక ప్రతి మంగళవారం లాగానే మేము నిరుద్యోగుల కోసము నిరాహార దీక్ష చేస్తున్నాం. నిన్న కాదు, మొన్న సరిగ్గా 2 రోజుల కింద మహేష్ అనే అబ్బాయి మళ్లీ నిరుద్యోగంతో బాధపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ నిరుద్యోగులంతా? ఉద్యోగాలు రాక. వాళ్ళ అమ్మ చెప్తుంది, అమ్మ కేసీఆర్ జాబ్ నోటిఫికేషన్ ఇస్తే నా కొడుకు ఈరోజు బతికుండేవాడు అని. మహేష్ అనే అబ్బాయి డిగ్రీ చదివి 3 ఏళ్ళైపోయి టెట్ కోసం ఎదురు చూసి చూసి ఇక టీచర్ ఉద్యోగం రాదని నిరాశతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంతమంది నిరుద్యోగులు ఇక సమాజంలో తలెత్తుకొని తిరగలేక, ఉద్యోగాలు సంపాదించుకోలేక, వాళ్ళ తల్లిదండ్రుల మీద ఆధారపడడం ఇష్టం లేక ఎంతమంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొంతమంది పురుగుల మందు తాగి చచ్చిపోతున్నారు, ఇంకొంతమంది ఉరేసుకొని చచ్చిపోతున్నారు, ఇంకొంతమంది ఎదురుగా వచ్చే రైలు బండి కింద పడి చచ్చిపోతున్నారు, ఇంకొంతమంది అయితే యూనివర్సిటీలలోనే చచ్చిపోతున్నారు. ఏ రోజైనా ఆలోచన చేశాడా కేసీఆర్ గారు వీళ్ళ గురించి? మహేష్ అనే అబ్బాయి పాపం ఎదురు చూసి చూసి ఉద్యోగం రాక, కరీంనగర్ లో హైదరాబాద్ లో గవర్నమెంట్ ఉద్యోగం రాకపోతే సరే ప్రైవేట్ ఉద్యోగం కోసమైనా ప్రయత్నించి ప్రయత్నించి ఇక నా వల్ల కాదు ఉద్యోగం సంపాదించడం నా వల్ల కాదు అని ఒక లెటర్ రాసి, అమ్మా నానా నన్ను క్షమించండి, నేను ఉద్యోగం సంపాదించుకోలేకపోయాను, నేను ఉద్యోగం తెచ్చుకొని మిమ్మల్ని బాగా చూసుకోవాలనుకున్నాను కానీ నా వల్ల కాలేదు, నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను, నన్ను క్షమించండి అని కోరి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంకొక మాట కూడా రాశాడు, కేసీఆర్ గారు మీరు దయచేసి నోటిఫికేషన్లు ఇవ్వండి, ఈ చావే ఆఖరి చావు కావాలి, మీరు దయచేసి నోటిఫికేషన్లు ఇవ్వండి, మీ కాళ్ళు పట్టుకొని అడుగుతున్నాను, మీరు నోటిఫికేషన్లు ఇస్తే మాలాంటి యువత ఆత్మహత్యలు చేసుకునే అవసరం ఉండదు అని లెటర్లో రాసి మరీ చనిపోయాడు. తీరా ఇంత లెటరు రాసి కూడా అక్కడ పోలీసులు ఏం చేశారో తెలుసా, హాస్పిటల్లో పోస్ట్ మార్టం చేయాల్సి ఉంటే హాస్పిటల్లోకి తీసుకెళ్లలేదు. ఆ పత్తి పొలంలో పురుగుల మందు తాగి చచ్చిపోతే పత్తి పొలంలోనే రిపోర్ట్ చేసి ఎన్క్వైరీ చేసి ఈ అబ్బాయి అప్పులున్నాయని ఆత్మహత్య చేసుకున్నాడని ఒక రిపోర్ట్ ఇచ్చాడు పోలీసులు. పోలీసులను పనులుగా వాడుకుంటున్నాడు కేసీఆర్ గారు. ఈ లెటర్, ఏ లెటర్ అయితే ఈ అబ్బాయి రాశాడో ఆ సూసైడ్ నోటును ఆ అబ్బాయి మరణ వాగ్మూలంగా తీసుకొని కేసీఆర్ గారే ఈ చావుకు బాధ్యుడు కనుక, ఆ లెటర్లో కేసీఆర్ గారి పేరు ఉంది కనుక, కేసీఆర్ గారు నోటిఫికేషన్లు ఇవ్వలేదు కనుక నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అని ఆ అబ్బాయి పేరు కొన్నాడు కనుక,
కేసీఆర్ మీద కేసు పెట్టి కేసీఆర్ ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.